రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలని రేణుకా ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్న బీజేపీ హుస్నాబాద్ నియోజకవర్గ నాయకులు జనపరెడ్డి సురేందరెడ్డి, జేఎస్ఆర్ హుస్నాబాద్ పట్టణంలోని ప్రసిద్ధ మహిమగల దేవత రేణుకా ఎల్లమ్మ తల్లిని ఈ రోజు బీజేపీ హుస్నాబాద్ నియోజకవర్గ నాయకులు జనపరెడ్డి సురేందరెడ్డి ఎల్లమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలో రేణుకెల్లమ్మ వారి దర్శనం చేసుకోవడం జరిగింది. అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ జాతరలో భాగంగా ఇక్కడికి వచ్చి అమ్మవారిని కోరుకున్న కోరికలు నెరవేర్తాయి అన్న నమ్మకం. ఇది ఒక తెలంగాణనే కాదు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఇంకా ఇతర రాష్ట్రాలకు వెళ్ళి వస్తారు. ఎవరు ఇక్కడ ఏది కోరుకున్న కోరికలను నెరవేర్తాయని ఆశిస్తూ అందరూ కూడా నమ్మకంతో ఉంటారు. కాబట్టి రేణుకెల్లమ్మ జాతర చాలా బ్రహ్మాండంగా జరుగుతుంటుంది. ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా సుఖసంతోషాలతో ఉండాలని, అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకోవడం జరిగింది. ముఖ్యంగా కృష్ణాబాద్ నియోజకవర్గం ఇప్పుడున్న పరిస్థితులలో ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో దాంట్లోకి వెళ్ళి బయట వారికి రానున్న రెండల్లో రామరాజ్యం రావాలని ఆశిస్తూ, తెలంగాణ కూడా ఇప్పుడున్న తెలంగాణ తల్లి ఏదైతే ఇబ్బందిలో ఉందో గడిల పాలనకి వెళ్ళి బయటపడి తెలంగాణ తల్లికి విముక్తి కూడా కలగాలని కోరుకోవడం జరిగింది. తప్పకుండా అమ్మవారు ఆశిస్తుంది. తెలంగాణ కానీ ఉస్మానాబాద్ కానీ సశ్యశ్యామలం ఉంటుంది ఆశిస్తుంది. అమ్మవారికి ఏమన్నా మీరు ఏమన్నా డొనేట్ చేస్తాం అనుకున్నారా? లేదు, అవన్నీ ఒకవేళ అనుకున్నా కూడా ఇట్లాంటివి చెప్పేటివి ఉంటాయి. ఓకే.